ముగ్గురమ్మల మూలపుటమ్మ, ముల్లోకాలను ఏలే దుర్గమ్మ, ఎన్ని అవతారాలెత్తినా, అమ్మకు ఎన్ని నైవేద్యాలు సమర్పించినా ఇంకా పూజలు చేయాలి అనిపిస్తుంది. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారు ఎన్ని అవతారాలెత్తినా తనివి తీరా చూడాలి అనిపిస్తుంది. నాలుగవ రోజైన ఆశ్వయుజ శుద్ధ చతుర్థి నాడు విజయవాడ దుర్గమ్మ శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తుంది. లేత పసుపు రంగు చీరతో అమ్మవారు దేదీప్యమానంగా దర్శనమిస్తారు. ఈరోజు నైవేద్యంగా దద్దోజనం, కట్టె పొంగలి సమర్పిస్తారు. అమ్మవారిని ఈ రూపంలో దర్శనం చేసుకోవటం వలన ధన ధాన్య వృద్ధి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయి. ఎందుకంటే సాక్షాత్తు పరమశివునికే భిక్ష పెట్టిన అన్నపూర్ణాదేవి ప్రాణికోటికి జీవనాధారం కనుక. ఇక శ్రీశైలం భ్రమరాంబ కూష్మాండ అవతారంలో దర్శనమిస్తుంది. కూష్మాండం అంటే గుమ్మడికాయ, పృథ్వీకి ప్రతీక. అమ్మవారు ఎనిమిది చేతుల్లో గధ, ధనుస్సు, బాణం, చక్రం తదితర ఆయుధాలతో పాటు అమృత కలసం, జపమాల, పద్మంతో దర్శనమిస్తుంది. కనుక అష్టభుజిగా కొలుస్తారు. ఈ రూపాన్ని దర్శించటం వలన ఆయురారోగ్యాలు వృద్ధి పొందుతాయి. కర్తవ్య దీక్షకు ప్రతీక అయిన అమ్మవారిని ఎర్రటి వస్త్రాలతో ఈ రోజున అలంకరిస్తారు. ఇక వరంగల్ భద్రకాళి అమ్మవారు నంద రూపంలో దర్శనమిస్తారు. ఎరుపు పసుపు రంగు వస్త్రాలతో, వెండి ఆభరణాలతో అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు. చల్లని చూపుల అమ్మను దర్శిస్తే శాంతి సౌఖ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఐదవ రోజు అలంకారాలు, నైవేద్యాల గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆది టీవీ.